హలో అండి, మన వీడియోలో ఇవాళ గోంగూర మటన్ కర్రీ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక పావు కేజీ గోంగూర తీసుకుని ఒలి చేసుకుని ఇసుకంతా పోయే వరకు నీట్గా కడిగేసుకోవాలి. ఇట్లా కడిగి పెట్టుకున్న గోంగూరని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దీనివల్ల మంచి వాసన వస్తుందన్నమాట. దీంట్లోనే పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దాన్ని నిలువుగా కట్ చేసుకుని గిన్నెలో గోంగూరలోనే వేసేద్దాం. 2 వెల్లుల్లి రెబ్బలు చక్కగా దంచి అవి కూడా వేసుకుందాం. ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకుని దాని ముక్కలు కట్ చేసి ఆ ముక్కలు కూడా ఈ గోంగూరలో వేసేద్దాం. ఈ 1/2 కేజీ గోంగూరకు ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని దాన్ని నిలువుగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసి కొంచెం నీళ్లు, అంటే చిన్న గ్లాసులు సరిపోతుంది, అవి వేసి ఒకసారి దీన్ని ఒకసారి గరిటతో కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఉడికించుకుందాం. కొంచెం సేపు ఉడికేసరికి చూసారా గోంగూర ఎంత అయిపోయిందో. ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు, టమాటోలు సాఫ్ట్గా అయ్యే వరకు మనం గోంగూరని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో గరిటతో కలుపుకోవాలి. చూసారా నీరు ఎగిరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి గోంగూర కొంచెం చల్లబడే వరకు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మటన్ 1/4 కిలో తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టమాటాలు, 1-2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. గోంగూర కొంచెం చల్లగా అయిపోయింది. కొంచెం గోరువెచ్చగా ఉండగానే దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పేస్ట్ లాగా అయిపోయే వరకు, మనం నీట్గా స్మూత్ పేస్ట్ లాగా అయ్యే వరకు రుబ్బాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కూర కోసం ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో 7-8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగానే ఉంటుంది. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకుందాం. ఇట్లా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మటన్ ముక్కలు వేసేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఈ మటన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ మూత పెట్టుకుంటున్నాను కానీ విజిల్ పెట్టట్లేదన్నమాట. 5 నిమిషాల తర్వాత ఇట్లా వాటర్ మటన్లో సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు కూడా వేసి టమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలు సాఫ్ట్గా అయిపోయినాయి కదా, ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా దీంట్లో వేసి కూరకు ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్లు కలపాలి. ఇట్లా ఉప్పు కారం కలిపేసిన తర్వాత దీంట్లో గ్లాసుడ్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇట్లా అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మటన్ ఇప్పటికే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టిన గోంగూర పేస్ట్ కూడా వేసుకోవాలి. గోంగూర అంతా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి, సరిపోలేదు అనుకుంటే మీకు కావాల్సినట్టుగా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం గోంగూర కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇంకా మళ్ళీ విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. చూసారా 10 నిమిషాల తర్వాత ఈ గోంగూర కూడా మటన్ కర్రీలో ఫుల్గా కలిసిపోయింది.
మనం ఈ గోంగూర మటన్ వండేటప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడాల్సిన అవసరం లేదు. ఈ గోంగూర పులిపే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఇంకో రెండు వెల్లుల్లిపాయలు దంచి వేసేసుకుందాము. దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు సిమ్లో పెట్టుకుందాం. అప్పుడు ఈ స్మెల్ అంతా కర్రీకి పడుతుందన్నమాట. ఒక నిమిషం తర్వాత మన గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కూడా తయారు చేసుకుని ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.